అన్నా చెల్లెల మధ్య ఆస్తి వివాదం తారాస్థాయికి చేరుకుంది నేపథ్యంలో రాజకీయ విమర్శలకు దారితీస్తుంది అసలు సామాన్య పబ్లిక్ అన్నా చెల్లెల ఆస్తి విషయంపై ఏమనుకుంటున్నారన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కొందరున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అసలు ఏంటి అన్నది మాకైతే ఏమనిపించలేదండి అది కేవలము చంద్రబాబు నాయుడికి అసలు మీరు మీ న్యూస్ ఛానల్లో మేము కూడా చూసాము నిన్నంతా బ్రిక్ బిగ్ బ్రేకింగ్గా టెలికాస్ట్ అవుతుంది ఏందని చూస్తే కన టీడీపీ ఆఫీసులో నుంచి అలా శర్మిలా లెటర్ ఒకటి బయటకు వచ్చింది ఏందని మేము కూడా ఒక ఐదు నిమిషాలు దాని గురించి పూర్తిగా పరిశీలిస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే వాళ్ళ ఇద్దరికి అన్నదా చెల్లెలకు ఆస్తి పంపకాలు చేశారంటండి మాకు తెలిసినది తర్వాత ఈయన సంపాదించిన దాంట్లో ఈయన కంపెనీలో వచ్చిన షేర్లలో ఆమెకు కొంచెం గిఫ్ట్ రాశాడంట సో ఆయన అన్ని ఆస్తులన్నీ ఇప్పుడు ఈయన మీద అక్రమ కేసులన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి ఈడీ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అవి ఇప్పుడు తీసుకోకూడదు కాబట్టి షేర్లు ఆ కేసులు తేలిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది కానీ ఆమె ఎవరికో ఎవరో వదిలిన బాణంగా ఇంతకుముందు జగనన్న వదిలిన బాణం అని చెప్పింది ఇప్పుడు ఎవరో వదిలిన బాణంగా వచ్చి జగనన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఒక ఉద్దేశంతోనే ఆ తెలంగాణ నుంచి ఇక్కడ రావడం అయితేనేమి ఇక్కడ పోటీ చేయడం అయితేనేమి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రతి విషయంలో బద్నాం చేయడం విషయం అయితే మేమైతే అదే అనుకుంటున్నాము ఈరోజు కూడా ఆమె అది ఇప్పుడు అది కోర్టులో ఉండే ఈడీ అటాచ్మెంట్ కేసుల్లో షేర్లు కావాలని పోవడము అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అవి ఇవ్వద్దు అండి తర్వాత చూసుకుంటాము ఇప్పుడు తీసుకోవడానికి కుదరదు అని చెప్పి ఆయన ఒక కోర్టులో కూడా ఆయన జస్ట్ పిటిషన్ వేయడం జరిగింది అంతే తప్ప వాళ్ళకు ఆమెకు రావాల్సిన వాటా ఏది ఉందో ఆయన ఇవ్వాలనుకునే ఏదో ఈ కోర్టులో ఈడీ కేసు తేలిన తర్వాత తప్పకుండా ఇస్తాడు ఎవరైనా కూడా ప్రతి చెల్లెలను తండ్రి తర్వాత అన్నదమ్ము అన్నదమ్ములే చూసుకునేది ఆయన కూడా చూసుకుంటాడు కాకపోతే ఆమె ఆమె ఏం చేసినా కూడా ఇంకొకరికి రాజకీయంగా పావుగా ఉపయోగపడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టాలనే దానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి కాదని నా పర్సనల్ ఒపీనియన్ అండి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అదేవిధంగా కడపలో రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధికి కడప అభివృద్ధికి కృషి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇవాళ ఆస్తి తగాదలు అనేవి రావడం అత్యంత దారుణమైన అంశం అది ఒక ఉన్నత స్థాయి కుటుంబము పలుకుబడి కలిగిన కుటుంబంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వాళ్ళ జిల్లలకు సంబంధించి ఆ తల్లికి సంబంధించిన ఇరు రూపాయిన కోర్టులో కేసులు వేయడం గతంలో ఎంఓఈ ఒప్పందాలు చేసుకునేట్లన్నీ కూడా వైలేట్ చేస్తూ ఇవాళ తిరిగి బెంగళూరు కేంద్రంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యవర్తిత్వంతో ఇవాళ ఈ ఆస్తి పంపకాలని కూడా తెరపైకి రావడం ఇది ఈ మధ్యకాలంలో మీడియాలో ప్రింట్ మీడియాలో సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇది ఇంకా ఈ ఏ ప్రజా సమస్యలను అన్నిటి కూడా పక్క ఇది చేయకుండా ఇదే మెయిన్ అజెండాగా ఇవాళ జనంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఇవి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఇష్యూ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధాంట్లో ఇలాంటివన్నీ కూడా బయట పడేదానికి కాకుండా ప్రజా సమస్యలపైన దృష్టి చేయడం కేంద్రీకరించాల్సిన అవసరం అనేది ఆస్తులు ఆస్తులకు సంబంధించిన దాంట్లో గతంలో రాజశేరెడ్డి గారి పదవిని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఈడు ప్రో కింద అనేక సంబంధించిన దాంట్లో డబ్బు పెట్టుబడులు తీసుకొని సంబంధించిన దాంట్లో ఇన్ని కేసులు ఈడీ అటాచ్మెంట్ ఇవన్నీ గందరగోళంగా ఉంటాయి నేపథ్యంలో ఈ ఆస్తి పంపకాలని కూడా గుట్టు సప్పుడు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇది చేసుకోవడం లేకపోతే ఇంకా అగ్రిమెంట్ సంబంధాంట్లో ఇంకా బయటకు వస్తున్న అంశాలు ఏంటంటే జగన్ పైన వ్యతిరేకంగా మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ షర్మిల సంబంధించింది కావచ్చు లేకపోతే అదేవిధంగా అవినాష్ రెడ్డి సంబంధించిన పైన మాట్లాడకూడదు అనే దాంట్లో ఇట్లా రకరకాల ఒప్పందాలు ఇవన్నీ గందరగోళమైన పరిస్థితి ఇవాళ నెలకొండి జనానికి ఈ సంబంధంలో చాలా డిస్టర్బెన్స్గా ఒక రాజశేఖరెడ్డి గారు మంచి కుటుంబం ఇవాళ ఆయన సరిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు చెల్లిని తల్లిని అవాయిడ్ చేసి ఆస్తుల కోసము వాళ్ళ భార్య చెప్పినట్టు వింటున్నాడు అనే దాంట్లో ఇవాళ మొత్తం లోక మొత్తం కూడ కూస్తూ గందరగోళం చేసే పరిస్థితుల్లో ఇప్పటికైనా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉందాగా ఆస్తుల సంబంధం దాంట్లో ఏమైనా ఉంటే వాళ్ళ తెల్లికి చెల్లికి ఇవ్వాల్సిన వాడల్లో ఉందాగా ఇచ్చి అది మధ్యవర్తిగా బాగా పరిష్కారం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మీరు చెప్పండి అసలు ఎలా చూడొచ్చు అన్న చెల్లి మధ్య ఆస్తి వివాదాలను ఎలా చూడాలంట ప్రస్తుతం ఈరోజు తెరపైకి వచ్చింది కాదు గత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలోనే సిర్మలా మధ్య లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య గారి మధ్యన వైరుధ్యం వచ్చిన మాట వాస్తవం అది ప్రధానమైంది ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆస్తి వాటాలలో రావాల్సినటువంటి భాగ పరిష్కారాలు చేయకోకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకడే భారతమ్మ గారి నేతృత్వంలో ఆస్తి పంపడానికి ఆపేటువంటి క్రమంలో ఇవాళ రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతూ ఉంది మీడియాలో కానీ పేపర్లలో కానీ ఇతర అన్నింటిలో కూడా వస్తూ ఉంది అయితే ఇది మంచి పద్ధతి కాదనేటువంటిది ఆడకూతురు శర్మలా గారు గత ఎలక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం కానీ లేకపోతే ఆ ప్రభుత్వాన్ని దింపడంలో కానీ శర్మలా గారి పాత్ర ఉన్నది అంటే వీటన్నిటికీ ఆస్తి తగాదాలే మూలం అనేటువంటిది తేటతలం అవుతూ ఉంది అయితే ప్రస్తుతం ఈ విషయాల మీద బా విజయమ్మ గారు కూడా మాట్లాల్సిన అవసరం ఉన్నది ఏది నిజము ఏది అవాస్తవం అనేది స్పష్టంగా జనాలు తెలియాల్సి ఉన్నది ప్రస్తుతం జన సమస్యలని జన జనానికి సంబంధించిన అంశాలన్నింటినీ పక్కన పోయి రెండు మూడు రోజులుగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలే ముందుకు రావడం అనేటువంటిది ఈ దురదృష్టకరం కాబట్టి పొలిటికల్గా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు లేకపోతే తనయుడు ముఖ్యమంత్రి ఉన్నారు చెల్లెల్ని ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ళు పక్కన పెట్టేసి నాచున్నారు వీటన్నిటినీ జనాలు చేసినప్పుడు ఇదంతా కూడా వాటాల పంపిణీలో వాళ్ళ మధ్య వైరుధ్యం పెరగడం కారణంగానే ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ఆడుకుతురికి అన్యాయం చేశారనేటువంటిది జరుగుతూ ఉంది రెండోది వివేకానందరెడ్డి గారి హత్య విషయ కూడా ఇవాళ తెరపైకి వస్తూ ఉంది కాబట్టి ఈ అంశాలన్నింటిలో కూడా ఆర్థికమే ప్రధానమైనదిగా ఉంది దీని మీద జ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరలో దీన్ని పులిస్టాప్ పెట్టకపోతే ఇదేమి ఆరోగ్యకరమైనటువంటి చర్చనీయాంశం కాదనేటువంటిది జనం ఇప్పటికే చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సిస్టమ్ని ఇవాళ ముందు తీసుకుపోతూనే తన ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలకే ఇంత అన్యాయం చేశారా అనేటువంటి పద్ధతిలో కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పెద్ద మనుషుల పంచాయతీనో లేకపోతే ఉనుక వాళ్ళ కుటుంబ సభ్యులైనా కలిసి దీని ఒక స్టాప్ పెడితే బాగుంటుంది అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ సో మొత్తం మీద ఏదైతే ఏ కుటుంబంలో అన్న చెల్లెళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఉంటాయి అయితే ఆ ఆస్తి తగాదాలు ఉన్న నేపథ్యంలో కూర్చొని పరిష్కరించుకోవాలి ఏదైతే పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించాలి అయితే ఆ దిశగా ఎప్పుడూ జగన్ అడుగులు వేయడం లేదు మరోవైపు ఏదైతే దీన్ని రాజకీయంగా చేసి అటు ప్రజా సమస్యలను పక్కదో పట్టించే ప్రయత్నాలు కొనసాగిస్తానన్నటువంటి భావన వినిపిస్తుంటే మరోవైపు కొన్ని వర్గాల్లో ఏదైతే తన చెల్లికి అదేవిధంగా తల్లికి ద్రోహం చేశాడు ఆ ద్రోహం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా చెల్లెలకు ఏం చేస్తారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు ఏదైతే కుటుంబంలో సహజంగా ఎక్కడైనా అన్నదమ్ముల మధ్య కాదులు ఉంటాయి అవి కూర్చొని పరిష్కరించాలి సానుకూలంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని కూడా అటు వైరుధ్యానికి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే కుటుంబ సమస్యను తన సొంత సమస్యగా భావించి ఏదైతే కుటుంబం తన కుటుంబంలో జరుపుతున్న సమస్య కాబట్టి దాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూసి పరిష్కారాన్ని దిశగా అడుగులు వేయాలి అలా వేస్తే తప్ప లేకుంటే భవిష్యత్తులో కూడా రాజకీయ దుమారం రేగే పరిస్థితి లేకపోలేదనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి మన ఈ కన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇది మొత్తం మీద జగన్ అదేవిధంగా షర్మిల ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి అంశం కెమెరా పర్సన్ హరితో కిషోర్ టీవీ కడపించింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది